పరిటాల ఫ్యామిలీ మౌనం వెనుక అసలు ఏం జరిగిందంటే అనంతపురం జిల్లాలో ఒకప్పుడు కీలకంగా చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం పరిటాల ఫ్యామిలీ పరిటాల రవితో ప్రారంభమైన రాజకీయాలు ఆయన అనంతరం సతీమణి సునీతతోనూ ఇప్పుడు ఆయన కుమారుడు శ్రీరామ్ వరకు కూడా కొనసాగుతున్నాయి పినుగుండ రాప్తాడు నియోజకవర్గాల నుంచి సునీత మూడు సార్లు గెలిచి గత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా చక్రం దిప్పారు అయితే గత ఏడాది ఎన్నికల్లో మాత్రం సునీత తన కుమారుడు శ్రీరామును రాజకీయంగా నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రయత్నించారు కానీ ఈ పోరులో వాటమి పాలయ్యారు సరే గెలుపు వాటమిలు అనేవి ఎక్కడైనా ఎప్పుడైనా సహజమే అంత మాత్రాన ఎవరూ రాజకీయాలకు దూరం కారు కానీ పరిటాల ఫ్యామిలీలో మాజీ మంత్రి సునీత కానీ ఓడిపోయిన నాయకుడు శ్రీరామ్ కానీ ఎక్కడా రాజకీయ పరమైన దూకుడు చూపించలేకపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ తరఫున తమ వాయిస్ను వినిపించడం లేదు అసలు ఇంటి గడప కూడా దాటడం లేదు మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా కేసులు పెడుతుందని భయమా లేక ప్రజలు తమను ఓడించారని ఆవేదన అంటే కాదని అంటున్నారు పరిశీలకులు సొంత పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపైనే వారు ఆవేదనతో ఉన్నారని చెబుతున్నారు గత ఏడాది ఎన్నికలకు ముందు నుంచి చంద్రబాబు వైఖరిపై ఒకంత బాధతోనే ఉన్నారని తెలుస్తోంది అంటే తమకు గత ఎన్నికల్లోనే రెండు టికెట్లు కావాలని సునీత శ్రీరామ్ అడిగారు అంటే అప్పటికి మంత్రిగా ఉన్న సునీత రాప్తాడు నుంచి పోటీ చేయడం ధర్మవరం నుంచి శ్రీరామ్ను పోటీ చేయించాలని అనుకున్నారు పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ధర్మవరం రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సునీత చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ చంద్రబాబు మాత్రం ధర్మవరం సీటు ఇవ్వలేదు దీంతో సునీత ఏకంగా పోటీ నుంచి తప్పుకొని శ్రీరామ్కు అవకాశం ఇచ్చారు ఆయన ఓడిపోయారు వాటిని తర్వాత అయినా తమకు పెనుకొండ ఇవ్వాలని రవి అనేక సార్లు ఇక్కడ నుంచి గెలిచారని పర్యటన సునీత శ్రీరామ్ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు కానీ చంద్రబాబు మాత్రం పెనుకొండ విషయాన్ని పక్కన పెట్టి ధర్మవరం అయితే ఓకే అంటున్నారు ఇటీవల ఇక్కడి నాయకుడు వరదాపురం సూరి బీజేపీలోకి జంప్ చేసిన నేపథ్యంలో ఇది ఖాళీ అయిందని సో ఇక్కడకు వెళ్లాలని చంద్రబాబు సూచిస్తున్నారు కానీ పరిటాల ఫ్యామిలీ మాత్రం పెనుకొండే కావాలని పట్టుబడుతోంది అయితే అక్కడ బీసీ నేత పార్థసారథి ఉన్నారు ఆయన చంద్రబాబుకు అత్యంత ఇష్టడు ఆయన్ను తప్పించే పరిస్థితి లేదని చంద్రబాబు కొండ బాధలు కొడుతున్నారట ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పరిటాల ఫ్యామిలీకి మధ్య మౌన వివాదాలు నడుస్తున్నాయి ఈ కారణంగానే పరిటాల ఫ్యామిలీ సైలెంట్ అయిందని తెలుస్తోంది